हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफॉरमेशन मिस काकुंडा मीरु चूडाले अंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि सो फ्रेंड्स इवाळ चेप्पबोये बिजनेस लो मीरु मिनिमम 5 लाख रूपीस अनेदी अर्निंग चेसुकोवच्चु సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి ఆ బిజినెస్ ని మనం ఎన్ని విధాలుగా చేయవచ్చు అనేది టోటల్ గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే అంజీరా డ్రై ఫ్రూట్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట సో ఈ అంజీరా డ్రై ఫ్రూట్స్ కి ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా చాలా చాలా డిమాండ్ అనేది పెరిగింది ఎప్పుడు కూడా డిమాండ్ ఉండేటటువంటి ప్రొడక్ట్ అన్నమాట సో ఈ అంజీరా డ్రై ఫ్రూట్స్ ని మనం ఎట్లా పర్చేస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే హోల్సేల్ గా మనం పర్చేస్ చేసుకోవచ్చు అంతే కాకుండా ఈ అంజీరా డ్రై ఫ్రూట్స్ ని మనమే సాగు అనేది చేయవచ్చు సో ఈ అంజీరా డ్రై ఫ్రూట్స్ ని మనం ఎలా సాగు చేయాలి అనే విషయానికి వస్తే రసాయన ఎరువుల కారణంతో పొడమితల్లి సహజత్వాన్ని కోల్పోతూ ఉంది వ్యవసాయానికి వినియోగిస్తున్న పురుగుమందులు ఆహారాన్ని విషతుల్యం చేస్తూ ఉన్నాయి ఫలితంగా రైతులకు పెట్టుబడి పెరగడంతో పాటు ఆ ఆహారాన్ని తింటున్న మనం అనారోగ్యాలకు గురి అవుతూ ఉన్నాము సేంద్రీయ సేద్యమే ఈ సమస్యకు చక్కటి పరిష్కారం అంజీరా ఫ్రూట్స్ ని మనం డైరెక్ట్ గా పచ్చి కాయలను సెల్లింగ్ చేయడం కంటే అంజీరా ఫ్రూట్స్ ని మనం డ్రై ఫ్రూట్స్ గా మార్చి సేల్ అనేది చేసుకోవచ్చు సో ఈ అంజీరా ఫ్రూట్స్ ని ఫ్రెష్ పచ్చి కాయల్ని మనము సేల్ చేయాలి అనుకుంటే ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ అంజీరా ఫ్రూట్ కి ఉన్నటువంటి పైపొర చాలా స్మూత్ గా ఉంటుంది సో డ్యామేజ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అందుకనే ఈ అంజీరా ఫ్రూట్స్ ని మనం డ్రై ఫ్రూట్స్ గా మారిస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట ఈ అంజీరా ఫ్రూట్స్ ని మనం డ్రై ఫ్రూట్స్ గా మార్చిన తర్వాత ఏసీ గోడౌన్ లో స్టోరేజ్ చేసి మనకు కావాల్సినప్పుడు సేల్ అనేది చేసుకోవచ్చు ఫెర్టిలైజర్స్ అలాగే స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్ ని వాడకుండా జీవామృతంతోను అలాగే ఎడిబుల్ ఆయిల్స్ తో డీకంపోజింగ్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు పంటను సాగు చేసిన తర్వాత పండు కోయడం దగ్గర నుంచి వాటిల్ని ఆఖరుకు ప్యాకింగ్ చేసే వరకు మనం చాలా చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అలాగే పండ్లను కోసేటప్పుడు తొట్టిమెలతోనే కోయాలన్నమాట ఇలా కోయకపోతే పండు డ్యామేజ్ అయ్యి ఫంగస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో ఇటువంటి తొట్టిమెలను ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత కట్ చేసి తీసివేయవచ్చు సో ఆర్గానిక్ డ్రై అంజీరా ఫ్రూట్ తయారీ విధానాన్ని మనము ఒక్కసారి తెలుసుకుందాం అంటే ప్రాసెసింగ్ ఎలా చేయాలి అనేది సో మొట్టమొదటగా అంజీరా ఫ్రూట్స్ ని మనం సాగు చేయాలి అంటే ఒక మొక్క 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు ఉంటుందన్నమాట ఈ మొక్కల్ని మనం పర్చేస్ చేసిన తర్వాత ఒక ఎకరాలో సుమారుగా 450 మొక్కలను మనము నాటవచ్చును సో దీని ద్వారా వచ్చినటువంటి పండ్లను మనం ప్రాసెసింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము అంటే ఆర్గానిక్ డ్రై అంజీరా తయారీ విధానాన్ని ఒకసారి తెలుసుకుందాము మొట్టమొదటగా అంజీరా పండ్లను ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటిని బాగా వాటర్లో వాష్ చేయాలి అనమాట ఎందుకంటే వాటికి అంటుకున్నటువంటి ఇసుక అటువంటిది ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుందన్నమాట ఇలాగా క్లీన్ అయినటువంటి అంజీరా ఫ్రూట్స్ ని మనము బాగా వేడిగా ఉన్నటువంటి పంచదార పాకంలో వేసి బాగా మిక్స్ చేయాలి అన్నమాట కొద్దిసేపటి తర్వాత ఆ ఫ్రూట్స్ ని మరలా ఇంకొక బౌల్లో వేడి నీళ్ళల్లో మనము ముంచాలి ఇలా చక్కెర పాకంలో కాకుండా వేడి నీళ్ళల్లో వేస్తే పండు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కేవలం చక్కెర పాకంలో మాత్రమే మనము మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత వేరే బౌల్లో వేడి నీళ్ళని తీసుకొని ఒకసారి వాష్ చేయాలి సో ఇలా వేడైన చక్కెర పాకంలో ఫ్రూట్ ని వేయడం వల్ల షెల్ ఓపెన్ అయ్యి డీహైడ్రేట్ అవుతాయి అన్నమాట సో ఇలా చేయడం వల్ల కాయ అనేది పాడవదు మరలా ఈ పాకంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ ని తీసుకొని వేడి నీళ్ళలో వేయాలన్నమాట ఇలా వేడి నీళ్ళలో ఉన్నటువంటి ఫ్రూట్స్ ని తీసి జాలి పైన ఎండలో ఆరబెట్టాలి సో ఇలా ఎండినటువంటి ఫ్రూట్స్ ని మరలా వేడి నీళ్ళలో ముంచాలి ఇలా ముంచడం వల్ల ఏమవుతుందంటే కాయకు ఉన్నటువంటి గట్టిదనం పోయి మెత్తదనంగా మారుతాయి అన్నమాట ఆ తర్వాత మరలా వేడి తగ్గే వరకు బయట ఆరబెట్టాలి సో ఇలా ఆరబెట్టినటువంటి ఫ్రూట్స్ ని మరలా ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ లో పెట్టి ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల అంజీరా డ్రై ఫ్రూట్ గా రెడీ అవుతుంది అంటే ఒక స్పెషల్ షేప్ లో రౌండ్ గా అంజీరా ఫ్రూట్ అనేది రెడీ అవ్వడం జరుగుతుంది అన్నమాట
सो इटువంటి వాటిని తీసుకొని వెళ్లి మళ్ళీ బాగా ఆరబెట్టాలి 36 గంటల నుంచి 48 గంటల పాటు ఆరబెడితే మనకి ఈ అంజీరా డ్రై ఫ్రూట్ అనేది రెడీ అవుతుంది ఒకసారి మనం టచ్ చేస్తే తేమగా లేకుండా ఉంటే వాటిని మనం డైరెక్ట్ గా ఇక ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా అంజీరా డ్రై ఫ్రూట్స్ ని మనం ప్రాసెసింగ్ చేసి అంజీరా పండ్లను డ్రై ఫ్రూట్స్ గా మార్చేయవచ్చు అంజీరా ఫ్రూట్స్ పంటని పండించడం అంటే సాగు చేయడం చాలా తక్కువ పెట్టుబడితో కూడుకున్నది కానీ అంజీరా ఫ్రూట్స్ ని మనం డ్రై ఫ్రూట్స్ గా మార్చాలంటేనే చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ అవుతుందన్నమాట ఇది లేబర్ రిలేటెడ్ అన్నమాట సో ఒక కేజీకి సుమారుగా 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు మనకు ఖర్చు అనేది అవుతుంది అంటే డ్రై ఫ్రూట్స్ గా మార్చడానికి సో ఇలా తయారైనటువంటి డ్రై ఫ్రూట్స్ ని మనం మార్కెట్ లో 800 నుంచి 1500 పర్ కేజీ సేల్ అనేది చేయవచ్చు అన్నమాట 5 కేజీస్ ఆఫ్ అంజీరా పచ్చి పండ్ల నుంచి మనకి 1 కేజీ డ్రై ఫ్రూట్స్ అనేది రెడీ అవడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి 50% వరకు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట सो ई विधंगा मनकु ड्राई फ्रूट्स मीदा 3 लाख नुंची 5 लाख रुपीस वरकु एर्निंग अनेदी उंटुंदी सो फ्रेंड्स ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी कामेंट चेयंडी शेर चेयंडी तप्पकुंडा ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी थैंक्यू फ्रेंड्स थैंक्यू फॉर वाचिंग दिस वीडियो युवर सेसी जय हिंद ఇలా టూ ఫ్లేవర్స్ ఒకేసారి ఈ మెషిన్ లో మనం ఫిల్ చేసుకోవచ్చు